பெரியம் பெரியம் பொரியம் குண்டு ஃபார்முலா மன பட்டலோ லிரிக்ஸ் மடலோ கிட்ஸ் குண்டலோ பிடத்திலே ஃபார்முலா. ஹாய் ஹலோ நமஸ்தே குட் ஈவினிங் ஆதாப். క్యాండిల్ లైట్ లో డిన్నర్ చేయడం లవర్స్ కి సరదా, మూన్ లైట్ లో ఎంజాయ్ చేయడం కపుల్స్ కి సరదా, ఎవ్రీ మండే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఈ ఆలీకి సరదా. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కపుల్ మన ముందు రాబోతుంది, వాళ్ళు పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ శుభలేఖ సుధాకర్, ఎస్పి శైలజ. వీరి దాంపత్య జీవితం ఓ అందమైన శుభలేఖ. ఒకరి పాట మధురమైన కోయిలమ్మ పాట, ఒకరి నటన ముచ్చటైన కనుల విందు. సరదాగా మీతో గడపడానికి మేము కూడా రెడీ అంటూ వస్తున్నారు ద బ్యూటిఫుల్ కపుల్ శుభలేఖ సుధాకర్ గారు, ఎస్పి శైలజ గారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఏం టామ్ గారు ఎలా ఉన్నారు? ఎవరు టామ్ గారా? ఆ టామ్ గారు. టామ్ గారు బాగానే ఉన్నారు. జరి గారు ఇలా ఉన్నాను. ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయిపోయారు? బాగానే ఉన్నారు. లేదమ్మా, మేము చూసే టైంలో హెయిర్ ఇంకా చాలా ఉండేది, బ్లాక్ గా ఉండేది, మనిషి ఇంకా చాలా గంభీరంగా సన్నగా కొద్దిగా ఉండేవాళ్ళు. అంటే మీ దెబ్బకి ఇలా అయిపోయారా, లేకపోతే ఆయన దెబ్బకి మీరు అలా అయిపోయారా? నా దెబ్బకి ఆయన ఇలా అయ్యారు. షూరా? చెప్పకూడదు అవన్నీ. ఓహో, ఇంకా చెప్పకూడదా? తర్వాత చెప్తారా? సో మీరు ఇంట్లో ఆయన ఏం పిలుస్తారు? ఎవరికన్నా చెప్పేటప్పుడు సుధాకర్ గారు అనే చెప్తాను. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత, మన పిల్లలు ఉన్న తర్వాత, మా అబ్బాయి పేరు శ్రీకరు, శ్రీకర్ వాళ్ళమ్మ, శ్రీకర్ వాళ్ళ నాన్న, ఇలా అయిపోతాం కదా. అలా తమిళ వాళ్ళు ఎవరన్నా వచ్చి శ్రీకర్ అప్ప ఉన్నారా అని అడుగుతారు. అట్లా అది అలవాటు అయిపోయి నాన్న అని పిలవడం అలవాటు అయింది. ఓకే, ఇప్పుడు మీ పేరు సుధాకరు, మీ అబ్బాయి పేరు శ్రీకర్, అంటే కావాలని పెట్టారా, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? శ్రీకర్ అన్న పేరు ఎలా వచ్చిందంటే, మేము యాక్చువల్లీ వాడు చిన్నప్పుడు 8 మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మేము తిరుపతి వెళ్ళాము. అనుకోకుండా మరి ఎలా జరిగిందని ఇప్పటికీ మాకు ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా. వాడు పాక్కుంటూ లోపల స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. శ్రీకర్ ని అలా వెంకటస్వామి పేరుతో పెట్టాము. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. లోపల దాకా వెళ్ళలేదు, కొంచెం దూరం వెళ్ళింది. తన పేరు సుధాకర్, వాళ్ళ బ్రదర్ పేరు మురళీధర్, మూడో అబ్బాయి పేరు విద్యాసాగర్. ఓకే, ఘర్ 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 అనేవారు మమ్మల్ని, అందుకని శ్రీకర్ అలా కూడా. సో మీరేం పిలుస్తారు ఆయన? అమలు. అమలు? అమ్ములు కాదు, అమ్ములు అంటే మళ్ళీ అది కేరళ అయిపోతుంది. అమ్మలు. ఈయనేమో మీరేమో నాన్న, ఆయన అమలు. ఓకే అమలు, బాగుంది. ఏ ఇయర్ అండి మీకు మ్యారేజ్ అయింది? 1989. విజయశేష్ మాల్ లో జరిగింది కదా. ఆహా, రాఘవేంద్ర కళ్యాణం అండి. రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు కళ్యాణ్ ఫస్ట్ వెడ్డింగ్. శివకు ముందే అయింది మీ పెళ్లి? శివ అప్పటికి రిలీజ్ అయింది. ఎస్. అచ్చా. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు షూటింగ్ అవుతోంది. పెళ్లికి ముందు రిలీజ్ అయింది. నవంబర్ లో రిలీజ్ అయింది, డిసెంబర్ లో మా పెళ్లి. 21st December మా పెళ్లి. అంటే శివ సినిమా చూసాక ఆయన పెళ్లి చేసుకున్నారా, లేకపోతే శివకు ముందే మీరు చూసారా? లేదు, ఇది చాలా తిరకాసనికి వస్తుంది. ఈయన లవ్ ఉందా అని అడుగుతున్నారు. లవ్ ఏమీ లేదు, వెరీ మచ్ అరేంజ్ మ్యారేజ్. ఈ మొహాన్ని ఎవరు లవ్ చేస్తారు? నేను అలా అడిగాను మిమ్మల్ని. మీనింగ్ అదే అలీ గారు మా. అంటే మీరు వైజాగ్, ఆవిడేమో చెన్నై. మీరు వైజాగ్ లో చదువుకున్నారు, రిసెప్షన్ లో కూడా ఏదో చేసినట్టున్నారు, ఏదో హోటల్ మేనేజ్మెంట్. చూసారా నాకు ఎలా గుర్తుందో? అక్కడ చూసారా ఆవిడని? లేదు. ఆవిడ ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ చూసింది ఆవిడ? మేము ఫస్ట్ తను నన్ను చూసింది సితార అనే సినిమా షూటింగ్, ఏడిది నాగేశ్వరరావు గారి ఇంట్లో. అవును, వీళ్ళు పక్కనే కదా బాలు గారి. సో వంశీ గారును తను బుక్స్ ఎక్స్చేంజ్ అన్నమాట. ఆ దీంట్లో ఫస్ట్ టైం నేను తను అక్కడ చూసాను. అంటే వంశీ గారు మీకు అప్పుడు చూసారా? అది 77, అప్పుడు నువ్వు ఎవరు కూడా తెలియదు. 77 లో మా నాన్నగారు BHPV క్లబ్ కి సెక్రటరీగా ఉండేది. అవును, నా నిజాలు చెప్తారు. ఒక విషయం చెప్పండి. 77 లో వైజాగ్ లో ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళామండి, BHPV లో జరిగింది. వాళ్ళ నాన్నగారు, మా మామయ్య గారు అది అరేంజ్ చేశారు అప్పుడు.
అప్పుడు నన్ను చూసారట ఈయన స్టేజ్ మీద నేను పాడుతుంటే. అది పెద్ద చూపు అని కాదు కదా. అంతే, అప్పటికి సాగర సంఘం రిలీజ్ అయిందా? లేదు, ఇంకా రిలీజ్ కాలేదు. నేను ఆ ఇయరే ఫస్ట్ ఒక పాట పాడాను సినిమా, అంతే 77 లో. అందులో యాక్ట్ చేసింది, నాకు వాయిస్ యాక్ట్ చేసింది డైరెక్టర్ తేజ గారు అనుకుంటా. ఫస్ట్ టైం అందులో యాక్ట్ చేశారు ఆయన. యాక్ట్ చేశారా? ఓ, ఆయన యాక్టర్ కూడా. అందులో చిన్న పిల్లవాడిగా చేశారు ఆయన. అచ్చా. సో అది ఆ ఇయర్ లో ఒక్క పాటే పాడాను. 77 లో ఫస్ట్ మీ సాంగ్ పాడారంటే కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ కి 40 సంవత్సరాలు మీరు పాట పాడి. ఎన్ని పాటలు అయి ఉంటాయి? సుమారుగా దగ్గర దగ్గర 6,000. ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సుధాకర్ గారితో నా పెళ్లి అవుతుందని? లేదండి. ఈ పాట పాడుతున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు లేదు. మాట ఏమంతరం? పాట పాడుతున్నప్పుడు కాదండి, ఇవాళ నా ఎంగేజ్మెంట్ అన్నప్పుడే నాకు తెలియదు. మార్నింగ్ లేపి ఇవాళ నా ఎంగేజ్మెంట్ అన్నారు. ఎవరిని? మీ అబ్బాయిని లేపా? మీ అబ్బాయిని లేపా? నన్ను కాదు, నన్ను, మా అబ్బాయిని కాదు. బాలుగారు లేపి అడిగారా ఇవాళ నీ ఎంగేజ్మెంట్ లే అని? నిజంగా అలాగే జరిగింది. ఓకే, ఎవరిని ఎవరు బాగా లైక్ చేస్తారు? అన్న లైక్ చేస్తారా? అన్న మిమ్మల్ని లైక్ చేస్తారు? రెండు సమానమే. మ్యూచువల్? రెండు సమానం. మీరు ఫస్ట్ టైం ఆయన ఎక్కడ చూశారు? మీరు బాలుగారిని నేను ఫస్ట్ టైం కలిసింది మన డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి. సో మీరు ఆయన్ని కలటం కలటం హలో బాబు గారు అన్నారా? లేదు, సార్ అనే పిలిచారు. అలా అంతేనా? అంటే ఆల్రెడీ ఎస్పీ శైలజ సిస్టర్ ఉంది అని అప్పుడు మీరు అనుకోని? లేదు 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 లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. అలాగే అనుకో, అదేం లేదు. ఓకే, అంటే పెళ్లికి ముందు ఏ క్వాలిటీస్ చూశారు మీకు మీలో ఎస్పీ గారు? నాకు తెలీదు, బట్ బాలు గారి ఫ్రెండ్స్ అందరూ నాకు ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ అంటే ఈ పెళ్లికి సంబంధించి ఫస్ట్ టాపిక్ వచ్చింది 1984. ఐ థింక్ బాలు గారు, శైల, వీళ్ళు దేవర్ ఇన్ యుఎస్. 85 మన జంజాల గారు పడమటి సంజారా, అప్పుడు బాలు గారు క్యాజువల్గా చెప్తూనే ఉన్నారు ఇలాగా సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాము అనేసి. ఆ టైంలో జంజాల గారు, అదో మా గురువు గారు, ఆయన ప్రపోజ్ చేశారు, సజెస్ట్ చేశారు అన్నమాట. ఇలా ఉన్నాడు కదా సుధాకర్ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, వై డోంట్ యూ థింక్ అబౌట్ ఇట్ అని. సో 85 అప్పటి నుంచి ఆయన ఫ్రెండ్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఉండి ఫైనల్లీ 89 పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత అప్పుడు అడిగారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు అని. మీ అందరు మీ ఫ్రెండ్స్ సార్ అని కాదు, జాసూసులు అన్నారు నీ గురించి కనుక చెప్పడానికి. మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఓకే, 89 పెళ్ళి అయింది. రైట్. జనరల్గా పెళ్ళి అవ్వకముందు తండ్రి పేరు ఉంటుంది, ఇంటి పేరు ఉంటుంది. సో పెళ్ళి అయిన తర్వాత కూడా ఎస్పి శైలజ అని ఇంకెందుకు కంటిన్యూ అవుతుంది? వాళ్ళది ఎస్ఏ, సూరావజ్జల వాళ్ళు. ఓకే, మాది ఎస్పి, ఒక పి ఎక్స్ట్రా ఉంది. పాస్పోర్ట్ లో ఎస్పి శైలజ అని ఉంది. సో మళ్ళీ మొత్తం మార్చాలంటే ఒక వెరిఫికేషన్, తర్వాత ఎస్పి శైలజ అనేది అందరికి బాగా గుర్తుండే పేరు. ఇప్పుడు వాళ్ళు సూరావజ్జల వాళ్ళు అయినా కూడా ఆయన శుభలేఖ సుధాకర్ అలా ఫేమస్, ఎస్పి శైలజ అనేది ఫేమస్. ఎస్పి శైలజ అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి శైలజ్ గారు వస్తున్నారంటే ఏ శైలజ్ గారు అని అడుగుతారు? ఎస్ శైలజ అంటే మీకు తెలుస్తుందా? తెలియదు కదా. తెలియదు. లేదా సూరావజ్జల శైలజ అంటే తెలుస్తుంది, ఎస్పి శైలజ అంటే తెలుస్తుంది 100%. సో అందుకని అది బాగా నోట్ అయిపోయింది కాబట్టి అలా ఒక ఐడెంటిటీ ఆల్రెడీ ఎస్పి శైలజకి. అండ్ కెరియర్ వైస్ గా తీసుకున్నా కూడా షీఈస్ మై సీనియర్. సో అదొక రెస్పెక్ట్, ఆ పేరు అలాగే ఉంచేయాలి. ఓకే, తను అడిగింది ఇలా పేరు, ఇంటి పేరు ఏమైనా మార్చాలని. నాకు అక్కర్లేదు, నో ప్రాబ్లం, అలాగే ఉండి అని. లక్కీగా మా నాన్నగారు వాళ్ళు కూడా వెరీ బ్రాడ్ మైండెడ్ వాళ్ళు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు, అలా కంటిన్యూ. ఇప్పుడు మీది జంటని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు, ఆదర్శంగా తీసుకుంటారు. మీ కెరియర్ లో ఎప్పుడైనా టామ్ అండ్ జెర్రీలు ఎప్పుడైనా బయటకు వచ్చినాయా? రోజు వస్తాయి. ఎందుకు రావాలి? ఇంట్లోనే మామూలుగా వస్తాయి. నేను మీరు రావాలంటారు అవడేమో వస్తాయంట. ఇంట్లోనే, అవి ఇంట్లోనే, బయటికి రావు. అవి ఓన్లీ విత్ ఇన్ ద ఫోన్. గొలుసేస్తే కట్టిసారా? అదే, అలాగే లేదు, అది అండర్స్టాండింగ్. అది ఏ ఎనీథింగ్ మా ఇద్దరి మధ్యలో ఏంటంటే ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా, వీ హావ్ టు డిస్కస్ ఇట్ ఓన్లీ ఇన్ ది ఫోర్ వాల్స్ ఆఫ్ ది హౌస్, బయట ఎక్కడ కాదు. అలాగే చేస్తాం. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికినవో మైనా మైనా. ద్రోహి సినిమా మీరు చూసారు కదా, మీ ఇద్దరు కలిసి చూసారు కదా, మీ రియాక్షన్ ఏంటండి? నాకు ఆ సినిమా చూస్తే ఒక రకమైన భయం అండి. అంటే ఎవరిని చూస్తే భయం? నేను, ఎందుకంటే అంతవరకు శుభలేఖ సుధాకర్ అంటే ఈ క్యారెక్టర్స్ బాగా చాలా సాఫ్ట్, సాఫ్ట్ మంచి అబ్బాయి, పొలైట్, మంచి పొలైట్,
ఇతనిలో ఇన్ని కళలు ఉన్నాయని మనకి. అది ఆ సినిమాకి ప్రివ్యూకి మేమందరం వెళ్ళాం, కానీ ఈయన ముందు నుంచి నాకు చెప్తున్నారు అది కొంచెం నెగటివ్ రోల్, అది నువ్వు టెన్షన్ పడకు, సినిమా లాగా చూడు, క్యారెక్టర్ లాగా చూడు అని చెప్తున్నారు. సరే వెళ్ళాము ప్రివ్యూకి. అందరూ నేను, విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు ఈయన రోల్లో కూర్చొని చూస్తున్నాం. ఒక సీన్ వచ్చినప్పుడు అందులో ఈయన కొంచెం చైల్డ్ అబ్యూస్ చేస్తారా ఆ సినిమాలో, నాకు సుతారాము నచ్చలేదు అసలు. ఒక సీన్లో గౌతమ్ గారు ఈయన్ని షూట్ చేయాల్సిందన్నమాట, ఆవిడ హెసిటేట్ చేస్తుంటాడు కాల్స్ అలా ఇంకా. నేనేమో ఇన్వాల్వ్, చెప్పారు కదా నువ్వు సినిమా లాగా చూడండి, నిజంగా ఇన్వాల్వ్ అయిపోయి అది ఇంగ్లీష్లో చెప్పాను అనుకోండి, తెలుగులో కాల్ చేయవాడిని కాల్ చేసే అని చెప్తున్నాను అనమాట. లేదా ఏ నేను అది నేను అంటే ఎవరైతే ఏంటి కాల్ చేయ నువ్వు అని పక్కన విశ్వనాథ్ గారు ఇలా చూస్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్ సుధాకర్ గారు చేస్తారా చేయలేరని పక్కన పెడితే నేను నిజంగా అంత ఇన్వాల్వ్ అయిపోయాను. ఫస్ట్ టైం మర్చిపోయాను సుధాకర్ గారు అనేది, మర్చిపోయి ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి అంత పెద్దగా రియాక్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ మటుకు ఆ సినిమా నేను చూడను. ఓకే, బాలు గారు అంటే మీకు ఎందుకండి అంత భయం? ఈజ్ ఎ లెజెండ్ అండి ఆయన. అంటే భయం అంటే ఈజ్ సచ్ ఎ గ్రేట్ లెజెండ్. సో ఆయన టాలెంట్ ముందనుకోండి, ఆయనకున్న విద్య అనుకోండి, వాటంతకు ముందు ఆయన నథింగ్ అండి. ప్లస్ అది భయం అని మీరు అనుకోవచ్చు, అది ఒక భక్తి అని అనుకోండి, ఒక మర్యాద అనుకోండి. భయం అనేది ఒక మర్యాద, చాలా ఆయన అంటే చాలా మర్యాద అంతేను. ఇప్పటికి కూడా సార్ అనే పిలుస్తారు, సార్ అని పిలుస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వారి చెల్లెల్ని నేను చేసుకున్న తర్వాత నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న దానికి ఏంటంటే, నేను ఏమైనా పొరపాటును ఎక్కడైనా ఏమైనా తప్పు చేసినా కూడా అందరూ ఏమంటారు, సుధాకర్ శుభలేఖ సుధాకర్ ఇలా చేశాడని అన్నారు, బాలు గారు బాహుమతి ఇలా చేశాడు. సో డెఫినెట్ గా నాకు ఒక బాధ్యత ఉంది, ఆ పేరు కాపాడాలి. సో అది తెలియకుండా ఒక భయం అనండి, ఒక మర్యాద కింద ఏర్పడింది. సో జనరల్గా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ బర్త్డేకి వాళ్ళకున్న రిలేషన్షిప్లో సపోజ్ భర్తకి భర్త బర్త్డే అయితే భార్య ఏ గిఫ్ట్ ఇస్తుంది జనరల్గా, మిమ్మల్ని నేను అడుగుతున్నాను. వాళ్ళకేం తెలుస్తుందండి పాపం, ఇంకా అలా కాదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు కదా, నిన్న మా ఆయన బర్త్డేని నేను ఇది ఇచ్చాను అని చెప్పుకుంటారు కదా. నేనే చెప్పాలా? అవును ఆవిడ చెప్పాలా. మీరేంటమ్మా గిఫ్ట్ ఇచ్చేది ఆయనకి, ఆయన బర్త్డేకి? పర్ఫ్యూమ్ ఇచ్చాను. బ్లాక్ లేబుల్ అంటారు కదా దాన్ని, పర్ఫ్యూమ్ పేరు. అవన్నీ చెప్పకూడదండి. పర్ఫ్యూమ్ ఇస్తాను నేను ఎప్పుడు, ఎందుకు ఇంకా ఎందుకు కానండి. అది మీరు ఎలా చేసుకుంటారండి? అలీ గారు ఒక బర్త్డే అంటే పర్వాలేదండి, ఎప్పుడు అన్నయ్యతో షోస్ కి వాటికి అబ్రాడ్ వెళ్తుంటాం, అమెరికా వెళ్తుంటారు దిగుతాం, లేకపోతే వచ్చేటప్పుడు అన్నయ్య ఏమో ఇంకా డ్యూటీ ఫ్రీ షాప్ కి వెళ్ళలేదని అడుగుతారు. చూసేవాళ్ళు ఈవిడ వెళ్ళి బాగా డ్రింక్స్ కొనుక్కొని తీసుకెళ్తారేమో ఆవిడ కోసం అని అనుకుంటారు. అవన్నీ మోసుకొని మా వారి కోసమే. ఓకే మరి చెప్పండి, ఇంత అండర్స్టాండింగ్ వైఫ్ ఎక్కడైనా దొరుకుతారా అండి? రోజెస్, తనకి రోజెస్ అంటే చాలా ఇష్టం. సో ఆ రోజు మాత్రం రోజెస్ తెప్పించి ఇస్తుంటాను. నేను జీవితంలో ఒకే ఒక్క పొరపాటు చేశా ఒకసారి. చేశారు? చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద పొరపాటు, చాలా నోట్ చేసుకోండి కావాలండి. బాగా రష్ బోల్డ్గా పెట్టండి వెబ్సైట్ వాళ్ళు, రెడీగా ఉన్నానా చెప్పండి ఏంటి పొరపాటు? అది పెళ్ళైన ఫస్ట్ ఇయర్, ఎందుకో నేను హైదరాబాద్ వచ్చాను ఒక పని కోసం. సరే అప్పుడే కదా కొత్తగా పెళ్ళైంది, వెళ్తూ ఒక చీర తీసుకుని వెళ్తే బాగుంటుంది అని చెప్పి చీర కొన్నా, ఒక బేజ్ కలర్ విత్ ఒక బ్రౌన్ బార్డర్, ఒక చిన్న డిజైన్, తనకి సింపుల్గా ఉండాలి శారీస్ అని చూసాను. అది తక్ అయిపోయింది, ఇచ్చాను ఫైన్. మళ్ళీ ఎందుకో ఒక 3 or 4 months తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చా, మళ్ళీ ఒక చీర కొన్నా ఇచ్చా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. మళ్ళీ ఆఫ్టర్ 5 months వచ్చాను, మళ్ళీ చీర కొన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. మా
యానివర్సరీకి, వెడ్డింగ్ యానివర్సరీకి ఓ చీర ప్రజెంట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసండి మీకు బేజు బ్రౌను ఈ చిన్న చిన్న డిజైన్స్ అంటే చాలా ఇష్టం అని, కానీ ఒకేసారి 4 సార్లు ప్రజెంట్ చేయడం అనేది ఎంత పెద్ద పొరపాటు. ఒకటే అండి, ఒకటే చీర 4. అది ఒక చీర మీకు ఇద్దాం అనుకుని ఆయన తీసుకొచ్చాడు. రెండో చీర ఒక ఆవిడ కోసం తీసుకొస్తే ఆవిడ వద్దంది. ఆవిడ ఇక్కడికి వచ్చాక మా మధ్య ఏం పెట్టకండి. ఆలీ గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆలీ మంచి అబ్బాయి చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చాం. అంతేగానీ ఏదో ముచ్చటగా ఉన్నారు ఇద్దరు అని చెప్పి పిలిచారు కూర్చోబెట్టి మధ్యలో గోడలు కట్టడానిక మీరు మమ్మల్ని పిలిపించండి. మీరు కుశలమేనండి? చాలా కుశలం. అప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నది ఏంటంటే తనతో ఓపెన్గా చెప్పాను, అమలు ఇక నుంచి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చీర తీసుకురాను, నాకు ఇవ్వడం సడన్ గా చీర కొనాలనిపిస్తుంది అంటే నేను తీసుకెళ్తాను, నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి. ఏమిటో తనకి? ఎస్, ఇద్దరు కళ్ళు పుసుకో. ఇద్దరికి పుసుక్కని పొరపాటున అసలు కన్ను కూడా ఓపెన్ చేయదు. మీరు చెప్పాకే కళ్ళు తెలుసు. నేను చెప్పిన తర్వాత మీరు కళ్ళు ఓపెన్ చేయండి. కళ్ళు పూసుకోవాలి. ఓకే. రెడీ, 1, 2, 3. థ్యాంక్ యూ. ఎంగేజ్మెంట్ పూమండి. మాటే మంత్రము మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం గమనీయం. సో మీరు ఆవిడ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు, అప్పట్లో అంత ప్రేమలు అంత వెబ్సైట్లు లేవు, అంత మీడియా లేదు, ఒక మ్యాగజైన్లో ఐ మీన్ శివరంజనిలో మీ ఇద్దరు విడిపోయారని చెప్పేసి అప్పట్లో ఒక వార్త వచ్చింది. ఇదే స్టూడియో, సారథి స్టూడియో. సారథి స్టూడియో మన ఈశ్వరల్ల సినిమా షూటింగ్ చేస్తున్నాం, మనం చేస్తున్నాం. మీరు చదివి మీరు అసలు ఒక రుద్రతాండవం. మీరును పిజే శర్మ గారు? అవును, పిజే శర్మ గారు. తర్వాత అది ఎవరైతే రాశారో కథ 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 నేను అప్పట్లో పద్మాలయ స్టూడియో అని పిలిచాను, గుర్తుందా మీకు? మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? నేను ఫస్ట్ నాకు అసలు అది ఆ సంగతి తెలియదు. ఇక్కడ ఇదే స్టూడియోలో మీరు సడన్ గా మ్యాగజైన్ చూపించి ఇలా రాశారు ఏంటి అనేసరికి నాకు బ్లాంక్, ఏంటి ఇది ఏమైంది. ఇప్పటికీ చెప్తున్నాను, ఆ జర్నలిస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏమండి నేను ఎక్కడో ఏదో చదివానండి మీరు శైలజ గారు విడిపోయారట కదా అని. ఎక్కడండి? లేదు, ఏదో తమిళ మ్యాగజైన్ అని. తమిళ మ్యాగజైన్లో నా గురించి రాయడానికి అసలు అవకాశం లేదు, ఎందుకంటే నా వాళ్ళు ఎవరో నేను ఎవరో తెలియదు. లేదండి, శైలజ గారు తెలుసు. ఓకే, సరే, ఓకే, పక్కన పెట్టేద్దామండి. నేను అన్నది ఏంటంటే, నేను ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత నేను చెన్నై వెళ్తున్నాను, నాతో పాటు రండి, నేను తీసుకెళ్తా, ఇంటికి వెళ్దాం. మీరు అక్కడ శైలజ చూసారంటే మీకు నమ్మకం వస్తుంది. పొరపాటును మనం వెళ్ళే టైంలో తను ఏదైనా చిన్న షాపింగ్కో దానికి వెళ్ళినప్పుడు లేదనుకోండి, మీరు అది అనుకో. అరే అలా జరిగిందండి ఒకసారి. అమ్మాయి నాకు ఫోన్ చేసింది నైట్ 10 గంటలకి, నా ఫ్యాన్ అని. మేడం బాగున్నారా, అందరు బాగున్నారా అంత అడుగుతుంది. బాగున్నావమ్మా, అన్నయ్య గారు ఎలా ఉన్నారు? అన్నయ్య గారు అంటే నేనేమనుకున్నాను బాలుగారు అని. అన్నయ్య గారు ఉన్నారా, బాగున్నారా ఏంటి అంటే, బాలుగారు అన్నయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉంటారమ్మా, ఇక్కడ ఎందుకు ఉంటారు అన్నా నేను. అయితే నేను విన్నది నిజమేనా మేడం అనేది. ఏం విన్నావు అమ్మా నువ్వు అన్నా. ఇట్లా అమ్మా ఆ అన్నయ్య గారు కాదు, మా అన్నయ్య గారు బాలు గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా ఆయన శుభలేఖ సుధాకర్ గారు నా పక్కనే ఉన్నారు, మాట్లాడండి అని ఇచ్చా. ఇంకొకసారి తిరుపతి వెళ్ళాం, ఈయన అన్నారు సరదాగా మీరందరూ ఆయన షూటింగ్ లో ఉన్నారు, బాబు మా కజిన్స్ అందరూ మీరు అందరూ షూటింగ్ రండి, నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను స్టేషన్ లో. బాగానే ఉందని వెళ్ళాము. ఈయన స్టేషన్కి వచ్చారు, జనాల సంగతి తెలుసు కదా, ఈయన గబగబా బాబు వాళ్ళని తీసుకుని ముందు వెళ్ళిపోతున్నారు, నేను వెనకాల వెళ్తున్నాను. మధ్యలో ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారు, శుభలేఖ సుధాకరే పాపం వాళ్ళు విడిపోయారట చాలా. నేను వెనకాల ఉన్నా, ఆవిడ వెనకాల ఇలా మాట్లాడుకుంటూ నేను ఆవిడని పిలిచి, నిజమా అమ్మా అలాగ జరిగింది, వాళ్ళిద్దరు విడిపోయారని. అయ్యో మేడం మీరు శైలజ గారు అంటే మా ఆయనే ఆయన ఆయన. ఇప్పుడు అది జరిగి చాలా ఏళ్ళైందండి. మచ్చపోలేదు, ఆ మచ్చ ఉంటే మాకేంటండి, మేము బాగానే ఉన్నాం కదా, వీఆర్ హ్యాపీ. అలా ఉండనివ్వరు మళ్ళీ,
మచ్చ ఇంకా కాస్త పెద్ద కావాలి. లేడీస్ టైలర్ లో మీ ఆయన ఎత్తిగాడే మచ్చ మచ్చ బహుశా అప్పుడు వెతికిన దాని వల్ల ఇప్పుడు ఇలా జరిగింది. పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. అంటే ఇది అప్పుడు ఇలా రాసేట శైల ఇలా మ్యాగజైన్ లో వచ్చిందంటే తనంది పర్వాలేదండి, మన ఇద్దరం బిజీగా లేకపోయినా పని లేకపోయినా మన గురించి ఇలా కూడా రాస్తారు, వెరీ హ్యాపీ అండి. ఫెంటాస్టిక్, బాగుంది. బట్ ఇట్ డిడ్ ఎ లాట్ ఆఫ్ డామేజ్, స్పెషల్లీ అంటే ఇప్పుడు తన నాకు తనకి బాలు గారికి ఇటు ప్రాబ్లం. మా పేరెంట్స్ కానీ మా పిన్నులు కానీ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ సినిమా, వాళ్ళకి ఇట్ ఎఫెక్టెడ్ ఎ లాట్. శైలజ గారు, మీ గురించి నేను ఒకటి విన్నాను, మీకు కోపం వస్తే కొట్టరంట, డైరెక్ట్ గా మనిషిని తిట్టరంట, లెటర్ రాసి పెడతారంట, ఏంటిది? లెటర్ రాసి పెట్టడం అనక సామాన్యంగా నాకు కోపం వస్తే ముందు మాట్లాడు, మాట్లాడితే మాట మాట ఎక్కువ అవుతుంది. తను చేసేది మనం మాట్లాడుతుంటాం కదా, ఇది తనకి కోపం వచ్చింది మాట్లాడుతుంటూ. నాకు కోపం వస్తే నేను ఆ వస్తు తీసుకెళ్ళి అలా పెడుతుంటారా? ఏదో పని పెట్టుకుంటాను. సరేలేండి, మళ్ళీ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ లో మళ్ళీ పెట్టేస్తారు. ఇది చూసి మనం అర్థం చేసుకోవాలి. అండ్ మీకు ఎప్పుడు కోపం వస్తుంది చెప్పరా, మా ఇంట్లో చాలా సామాన్లు ఉన్నాయి. అప్పుడు మీరు మా ఇంటికి వద్దురు కానీ ముందు. ఓకే ఓకే. తర్వాత కోపం వస్తే ఏం చేస్తారంటే ఏదో ఒక పని పెట్టుకుంటా. మాట మాట ఎక్కువైపోయింది అనుకోండి, మాట్లాడినప్పుడు అనవసరమైన రప్చర్ అవుతుందని ఏదో పని పెట్టుకుంటాను. ఇంకా అది అడుగుతుంటారు, ఏంటి ప్రాబ్లము, ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పను, కాసేపు కామ్ గా ఉంటాను. తర్వాత నేనే మళ్ళీ వెళ్ళి చెప్పేస్తా ఇది ఇది. మీరు సింగర్ గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో సడన్ గా డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అసలు డబ్బింగ్ అనేది నాకు ఐడియా లేదండి. ఓకే. పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమా విజయబాబు నాయుడు గారిది, రాధిక్ గారికి కొత్త వాయిస్ ట్రై చేస్తున్నారు. ఓకే. అప్పుడు మరి వాళ్ళకి ఆ థాట్ ఎందుకు వచ్చిందో తెలీదు, శైలజ గారు అమ్మాయి వాయిస్ ట్రై చేద్దామని నన్ను తీసుకెళ్లారు. అంటే ఆవిడ అందులో అమాయకంగా మాట్లాడుతూ చిన్నపిల్లలా మాట్లాడుతుంది అని చెప్పించారు. బట్ వాడు మరీ లేతగా ఉంది, వాయిస్ సూట్ అవ్వదు అని చెప్పేశారు. నాకు కోపం కూడా వచ్చింది. నేను అడిగానా నన్ను తీసుకెళ్ళి ఇలా చెప్పించి వద్దని చెప్తే ఎంత బాధగా ఉంటుంది. ఆ చిన్న వయసులో ఉండే ఒక ఉక్రోషం ఉండింది. తర్వాత మళ్ళీ లేదు మీ వాయిస్ కావాలి బాగుంది అని చెప్పి మళ్ళీ నేను నా చేతే చెప్పించారు. అది ఒకసారి బాగుంది అని ఫస్ట్ టైం శైలజ చెప్పింది బాగుంది అనేటప్పటికి, తర్వాత వసంత కోకిల అనే సినిమా వచ్చింది శ్రీదేవి గారిది. అందులో శ్రీదేవి గారికి ఆవిడ బిజీగా ఉన్నారు బాంబేలో అని చెప్పి చాలా వాయిస్లు ట్రై చేశారు. అందులో అమ్మాయి మెంటలీ రిటార్టెడ్ లో చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది. అందులో తెలుగులో తమిళ్ మూడు రాంపిరాయిన్ వచ్చింది, అదే డబ్బింగ్ అన్నమాట. చీను నేనే చెప్పింది అది. అది గోపి గారు, రైటర్ గోపి గారు నీ వాయిస్ ట్రై చేస్తానమ్మా అన్నారు. నాకు పెద్ద నిజంగా ఇంట్రెస్ట్ లేదు పాడడం తప్పించి, నాకు డబ్బింగ్ యాక్టింగ్ వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. సరే ఆయన ట్రై చేయి అని చెప్పారు, అది మ్యాచ్ అయింది. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి ఆఫర్స్ రావడం మొదలైంది. ఇక్కడ ఇక్కడ పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళు వాల్ట్ డిస్నీ వాళ్ళేనా, జురాసిక్ పార్క్ అందరు వాయిసెస్ టెస్ట్ చేసి అందరి ఇంక్లూడింగ్ బాలు గారి వాయిస్, బాలు గారు గారు జగ్గయ్య గారు ఆయన వాయిస్ కూడా ఫెయిల్ అయింది. She was the only artist who has been selected. జురాసిక్ పార్క్ తెలుగు తెలుగు. మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఏదండి జరాసి పార్క్ లో మీరు చెప్పింది? వస్తున్నాయి ఓకే. సో ఇప్పుడు శైలజ గారు చాలా మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పున్నారు, అవి కొన్ని సీన్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. సేను, ఆ పిల్లని అలా కోపడబోకు, ఆ వెర్రి తల్లికి ఏం తెలుసు? ఏమ్మా అసలు ఏం చేశావు? మరే మన సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యం వాడికి బొట్టు పడతాను, కొంచెం ఇంకడిగాను, ఒక్క చుక్కిమ్మని అడిగాను, తర్వాత తెచ్చిస్తాను పో అని కోపడ్డాడు. నేను తీసుకున్నాం కదా అని ఎక్కాను, అది గొప్పకడి కింద పడింది. నా తప్పే ఉంది. నీ సంగతి ఏంటి? చాలా సీక్రెట్ అయిన విషయం ఒకటి చెప్పనా, నువ్వు మదన్వే కావు, జోసెఫ్ కి నాకు మటుకే తెలుసు. ప్రొడ్యూసర్ హరి జోసెఫ్ చెప్పాడు. నేనే న్యూస్ ఇచ్చాను, ఈ రోజు నుంచి నువ్వు డాన్స్ అసిస్టెంట్ మదన్ వికావు. డాన్స్ మాస్టర్ మదన్? నువ్వు డాన్స్ మాస్టర్ అయిపోయావు. మనం పెళ్లి చేసేసుకుందాం.
అందుకే ఏడోక్ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఫ్లాష్ బ్యాక్ తీయక అసలు. నిజంగా ఈ ప్రపంచంలో గొప్ప పేరంటే మహాలక్ష్మే. ఓకే ఐ లవ్ యూ మమ్మీ. కానీ ఈ పండేంటి ముద్దు పేరంటే వేరే ఏదో ఒక పేరు పెట్టచ్చు కదా. బుజ్జి చంటి బేబీ పప్పి హేమామాలిని పండే దొరికిందా? పండు కమలహాసన్ గారితో సాగర్ సంగమం ఇచ్చేసారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగా అంటే అప్పటికి ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉండగా ఈ క్యారెక్టర్ని ఎస్పి శైలజ చేత చేస్తేనే బాగుంటుంది అని విశ్వనాథ్ గారు అనుకున్నారా లేకపోతే ఏడుదు నాగేశ్వర గారు అనుకున్నారా? అంటే దానికి ముందర ఈ సినిమా అసలు ఇంకా వాళ్ళు అప్పుడే స్క్రిప్ట్ మీద కూర్చున్నట్టున్నారు. నా అరంగేట్రం జరిగింది. భరతనాట్యం నేర్చుకుని నేను అరంగేట్రం చేశాను. ఆ అరంగేట్రాన్ని విశ్వనాథ్ గారు వీళ్ళందరూ వచ్చారు ఏడుదు నాగేశ్వర గారు. ఆ ఫొటోస్ అవి చూసి వాళ్ళు ఈ క్యారెక్టర్కి తనైతే బాగుంటుంది అని అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు. బట్ అన్నయ్యని అడిగారు. అడిగిన తర్వాత నేను ససేమరా చేయను అని చెప్పి నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదండి. యాక్టింగ్లో అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే అసలు నేనేం చేస్తాను నేను నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటప్పుడు ఎందుకు చేయడం అని చెప్పి నేను చేయను అని చెప్పాను. ఆ తర్వాత అన్నయ్యని అడిగారు. చాలాసార్లు నన్ను అడిగారు. తర్వాత ఇంకా వేరే క్యారెక్టర్ వేరే అమ్మాయిని పెట్టుకుందాం అనుకున్నారు. క్యారెక్టర్ పేరు కూడా హిమబిందు అని పెట్టుకున్నారు వాళ్ళు. ఫస్ట్ సాంగ్ నేను ఓం నమ శివాయ డాన్స్ చేస్తాను అది కూడా నేను ఇంకా చేయనని చెప్పి జానక్ గారు పాడేశారు. అంతా అయిపోయింది. బట్ విశ్వనాథ్ గారికి ఎందుకో ఏడుదు నాగేశ్వరరావు గారికి విశ్వనాథ్ గారికి నేను చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్ అని ఫైనల్గా వాళ్ళు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా విశ్వనాథ్ గారు బాబాయ్ ఇట్లా నేను అనుకుంటున్నాను తన చేత చేయించాలంటే ఆడపిల్ల సినిమా వద్దురా నాన్నగారు ఒప్పుకోరు అనుకున్నాను నేను. ఆయన చెప్పేస్తారు వద్దు నాకు ఇష్టం లేదని చెప్తారు అనుకున్నాను. మొత్తాన్ని మా నాన్నగారిని ఒప్పించారు. నాన్నగారు నా దగ్గరకు వచ్చి అన్నయ్య అడుగుతున్నారు ఒక్క సినిమా చేయి నువ్వు అన్నయ్య దగ్గరుండి చూసుకుంటారు నీకేం భయం లేదు. ఇంకా రిలక్టెంట్గా సరే ఓకే. అప్పుడు అన్నయ్య ఏమన్నారంటే బాలు గారు ఓకే తను యాక్ట్ చేస్తుంది బట్ తనకు ఉండే పాటలు తను పాడుకుంటుంది మంచి పాటలు అది ఒక క్లాజ్ అన్నమాట అది ఓకే అన్నారు. అది నేను ఇష్టం లేకుండా చేశాను లేకపోతే నాకు అవగాహన లేకుండా చిన్నతనం ఇగ్నరెన్స్తో చేశానేమో ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయింది. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఫస్ట్ షూటింగ్ రవీంద్ర భారతిలో మొత్తం మేకప్ అంతా వేసి డాన్స్ ఎదురుగుండా కమల హాసన్ కూర్చోన్నారు. ఆయన ముందు నేనేం చేస్తానండి డాన్స్ వెనక్కి వచ్చేసి అన్నయ్య లేట్ ఏమి లేదు ఇంకొకళ్ళని పెట్టుకోండి నేను చేయలేను నా వల్ల కాదని చెప్పి ఆయన ఏడుదు నాగేశ్వరరావు గారు కంగారు పడిపోయారు. విశ్వనాథ్ గారు అని ఒక పని చేయి నువ్వు ఫస్ట్ ఒక షార్ట్ చేయి జనం అప్రిషియేట్ చేయకపోతే నేనే తీసేస్తా వద్దు. అది వాళ్ళు అప్రిషియేట్ చేస్తానంటే కంటిన్యూ చేద్దు కానీ నువ్వు అన్నారు. ఆ ఫస్ట్ షాట్ చేశాను మరి వాళ్ళు మనుషులు పెట్టారు ఏమో చప్పట్లు కొట్టించారు కొంచెం ధైర్యం వచ్చింది. అది మొత్తానికి అలా ఆలోచిస్తూనే మొండితనంతో చేసా ఇష్టం లేనట్టుగా కరెక్ట్గా సరిపోయి ఏమన్నా యాక్టింగ్ పరంగా బాగా చేసింది ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే క్రెడిట్ అంతా విశ్వనాథ్ గారు. ఆయనే ప్రతిదీ చేసి చూపించారు వీళ్ళకి తెలుసు కదా ఆయన అంతే తప్పించి నాది ఏమీ లేదు. నాకు దొరికిన అదృష్టం ఆ సినిమాలు ఏంటంటే నేను మంచి పాటలు పాడ. మీరు నెల్లూరులో పుట్టారు చెన్నైలో పెరిగారు సో అక్కడ తెలుగు ఇక్కడ తమిళ్. మరి తెలంగాణ పాట ఆలు దరవాజబోనల్లబ్బరగాజులు తెస్తావని రాకపోతే అంత గొప్పగా ఎలా పాడగలిగారు మీరు? అది కీరవాణి గారు సాహితీ గారు రాసుకున్నా కూడా రాసుకోవటం వేరు ప్రొనౌన్స్ చేయటం వేరు అది చాలా తేడా ఉంటుంది. అది కూర్చోపెట్టుకుని నన్ను ఒక గంట సేపు ఇది ఇలా పలకాలి ఈ పాట ఇలా పాడాలి ఇక్కడ విరుపులు ఇలా ఉండాలి అని నేర్పించారు. నేర్పించిన తర్వాతే నేను పాడగలిగాను. ఓకే అది చాలా పెద్ద హిట్ అయింది పాట నిజంగా. ఆవిడ పాడిన పాట మీకు ఏ పాట అంటే ఇష్టం? తమిళ్లో జానీ సినిమాలో పాడిన పాట. తమిళ్లో జానీ పాట ఆశయ కాత్తులు తూదు విట్టు వినే ఉంటారు పాడాలా? పాటలు చెప్పలేదు నాకు ఓన్లీ పాటలునే చెప్పారు. కాదు అడుగుతుంది మీ ఆయన అండి అడుగుతుంది మీ ఎవరైతే అంటండి అయ్యో అంటే ఆయన కోరిక మీరు చేసలేరా? ఆయన మీకు తెలియదు సార్ ఆయన సంగతి ఏంటండి ఇప్పుడు ఆయనకి ఏ పాట అయితే ఇప్పుడు ఈ జాని అనే పాట రామనామ జపం లాగా నేను పాడుతూనే ఉంటాను. ఓహో మా ఇంటికి ఎవరు వచ్చినా ఓ ఆయనకి నిద్ర రావాలని మీరు పాడపడాలి. మరి మీ ఫేమస్ సాంగ్ ఏంటండి మీరు పాడింది? ఫేమస్ అని కాదు ఒక టైంలో అది విపరీతమైన మా ఆడియన్స్ కోసం ఒక లైన్ మీకోసం పాడిస్తున్నాను. నాకేంటమ్మా నాకేంటి కచేరీ పెడుతున్నారు అదేనండి మీకు అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన కాఫీ గిఫ్ట్ ఇస్తాను. కాఫీ ఇవ్వండి
కానీ మళ్ళీ అదే చీర మటుకు ఇవ్వకండి. నాంపల్లి కదా మీరు అడిగారు. నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగా లింగా రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగా నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో రాజాలింగా రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగా లింగా రామారాజ్యం తీరు సూడు శివ శంభులింగా ఎన్నేళ్ళు అవుతుందా ఈ పాట మీరు పాడి? 35 ఇయర్స్ అవుతుందా? మోర్ దెన్. అండ్ జనరల్గా ఎవరైనా కొద్దిగా లావు ఎక్కాలంటే పాలు తాగుతారు, లేకపోతే స్వీట్ తింటారు, లేకపోతే మంచి ఫుడ్ తింటారు, మటన్ చికెన్ ఇలాంటి ఏదో తింటే బాగా లావుతారని. ఈయన లావు ఎక్కడానికి చల్లగా బార్లీ వాటర్ ఎక్కువ తాగేవాళ్ళు కదండి. బార్లీ వాటర్ అంతే అప్పట్లో. సో ఇప్పుడు శైలజ గారు కొన్ని సాంగ్స్ మనం చూద్దాం పాడి, వీడియో ప్లీజ్. ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో అంశానంది రాగాలే మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు పచ్చని చెలా గట్టి పచ్చని చెలా పావడ గట్టి కొండ మల్లెలే పప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైకేసి మంచి నీళ్ళ బావి కాడాల అగ్గో మామ మాట మాట కలిసి తరిగి భూమికి దిగిన బ్రతుకు వెలిగే తరుణి వలన చెలిని కలిని మరువగలన
డాక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పారు, సైకిల్ చరణ్ కోసం తీసుకొచ్చారా మీకోసం తీసుకొచ్చారా? సైకిల్ చరణ్ కోసమే తెచ్చారు, కానీ అది ఎక్కువ వాడేది నేనే అప్పుడు అప్పట్లో. కానీ డామేజ్ అంటూ జరిగితే నాకే జరిగింది. నా సైకిల్ మీరు వెరక కొట్టేశారు, పాడు చేశారు. నాకు ఇంకా గుర్తు, గేట్ పట్టుకొని మీరు దాన్ని ఉయ్యాలలాగా ఊగేవారు ఇలా ఇలా. అవును, అసలు ఇంట్లోకి వచ్చేవారు కాదు, ముందు ఆ గేట్ మట్టు మట్టు పట్టుకొని ఇటు తిరుగుతుండేవారు. మా అక్కయ్య వచ్చి రోజు గేటు పట్టుకొని ఎందుకు ఊగుతావు లోపలికి రా. సుధాకర్ గారు మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది సార్. చెప్పండి. ఒకటి రాదు, బోల్డ్ అని ఉంచి ఉండాలి. కాదు కాదు, ఒకటైతే చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఆ కంప్లైంట్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను, ప్లీజ్. సుధాకర్ గారు యాక్ట్ చేసిన వీడియోస్ ఒకసారి చూద్దాం, వీడియో వేయండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అప్పుడే మర్చిపోయారన్నమాట, మా అక్కని చూడ్డానికి రాలేదు పాపం, మీ అన్నయ్య మీ నాన్నగారు పాపం, వాళ్ళతో పాటు మీరు కూడా పాపం. నిజంలేండి పాపం, మోస్ట్ అన్ఫార్చునేట్. ఆ పెళ్లి జరగలేదు పాపం. వాళ్ళు అన్ఫార్చునేట్ అయితే ఏమిటిలేండి, మనం చాలా ఫార్చునేట్. చూసారా, మీకు ఈ సంగీతం అంటే ఎంతో ఇష్టం. నాకు బోలుడు అంత ఇష్టం అండి. ఇలా ఇష్టం ఇష్టం కలిసిపోవడం అంటే నాకు ఎంత ఇష్టం. థ్యాంక్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప, ఐ డోంట్ లైక్ దిస్ సెల్ఫ్ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుసారి ఈ లక్షలు కోట్లు ఈ నోట్లు. సుజాత ఏం చేస్తున్నావు? పాలు కుట్టుకుంటున్నాను. నీ మొహం మంట ఎప్పుడు కుట్టుకోవటమేనా? పోని జడేసుకుంటున్నాను. నేను వేయినా మహారాజుల? ఆహా ఎంత పెద్ద జడం. సుజాత నిన్ను నేను ప్రేమిస్తున్నావా? గట్టిగా ప్రేమించు. నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను, సిగ్గుపడవు కదూ? నాకు సిగ్గా అస్సలు లేదు. అమ్మయ్యా నీ తొడ మీద పుట్టుమచ్చ జత జడ జబజచ్చా. సుజాత నువ్వు నా భాగ్యలక్ష్మి లాటరీవి, నిన్ను ఒక ముద్దు పెట్టుకోనా? పెట్టుకో, కానీ కొరక్కు. కొరకడానికి నేను నా కుక్కరా లేకపోతే వెంకటత్నం గాడి? ఏ చూసినా 30-40 రూపాయల కన్నా తక్కువ లేదురా. చెవులో ఎంత ఉంది? 200 ఉంది. అంతలోపే ఆర్డర్ ఇద్దాం. ఎందుకు? వాడిని అడిగిస్తే పోలే. ఇదిగో బట్టలు. వాడిని అడిగితే ఇదే మనం రెస్టారెంట్కి మొదటిసారిగా వస్తున్నా నా భార్యకి తెలిసిపోతుంది. పరుపు తీయకరా. అంతేనంటావా? అంతే. ఎస్ 1 ప్లేట్ చికెన్ 65. 65 పీసులు వస్తాయి. మన ముగ్గురం తినగా మిగిలిన ఇంటికి తీసుకెళ్ళచ్చు. 4 పీసులే వస్తాయి. వేడిగా ఉన్నాయే, ఎలా తాగుతావు? నాకు జలుబు చేసింది. ఈ జలుబుకి నా దగ్గర వేరే మందు ఉంది. రేపొద్దున తీసుకో. రేపొద్దున నేను ఉండనే ఇవాళ రాత్రి వెళ్ళిపోతున్నాను. అందరినీ బాధగా ఉందా? సూపర్ సార్. సో ఫైనల్గా ఇది ఒక రౌండ్ పేరు, నువ్వు రకం నేను రకం. నేను ఒక పదం అడుగుతాను, మీరు ఒక పదంలో ఆన్సర్ చెప్పాలి. సో ముందుగా మీరే. నేనే. ఎస్పి శైలజ. నిండుకుండ తొణకదు. బాలసుబ్రహ్మణ్యం. లెజెండ్. సినిమాలు. ప్యాషన్. టీవీ. అన్నం పెట్టింది. మందు. నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని నేను. శ్రీకర్. అట్ యంగ్ ఏజ్ బాగా ప్రపంచాన్ని తెలుసుకున్న వ్యక్తి. సూపర్, ఫెంటాస్టిక్. శుభలేఖ. సుధాకర్. ఫ్రెండ్. మంచి ఫ్రెండ్, మంచి స్నేహితుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నాన్న తర్వాత నాన్న. ఫెంటాస్టిక్. పాట. ప్రాణం. డబ్బింగ్. డబ్బింగ్ మలుపు. డబ్బులు. ఎంతవరకు అవసరమో అంతవరకు. నేను ఒకటి విన్నాను, అది ఎంతవరకు నిజం మీరు చెప్పాలి. ఒకానొక టైంలో బ్యాంకు బ్యాలెన్స్ 500 రూపాయలు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి, ఇది నిజమేనా? నిజం. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, మేమిద్దరూ ఏదున్నా మా మధ్యలో ఉంచుకోవాలనుకున్నది ఒకటి కారణం. ఇటు పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకూడదు ఏ విషయమైనా సరే, సాధ్యమైనంత వరకు మనమే సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేది ఒకటి. లేకపోతే మాకు డబ్బు కావాలి అంటే ఇటు అన్న దగ్గరికి వెళ్ళినా అత్తగా మామగారి దగ్గరికి వెళ్ళినా మాకేం పెద్ద ఇబ్బంది లేదు, మేమే ఏదైనా పరిష్కరించుకోవాలని ఒకటి. ఇంకోటి, తను చెప్పినట్టు ఒక టైంలో మాకు కంప్లీట్గా వర్క్ లేకపోవటం ఒకటి, అదే టైంలో నా డెలివరీ టైం. సో నేను ఎక్కడ వర్క్కి వెళ్ళలేకపోవటం, కంప్లీట్ బాబుతో ఉండటం, ఇలా ఒక్కసారి అందరికీ వస్తాయండి జీవితంలో ఇలాంటివి. మనం
ఇదే శాశ్వతం అనుకున్నప్పుడు అది కాదు, ఇంకొకటి ఉంది, దీన్ని మీరు ఫేస్ చేయాలి, ఫేస్ చేస్తేనే అప్గ్రేడ్ అవుతుంది అని చెప్పడానికి కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి. ఉదాహరణ, ఒక ఉదాహరణ అంతే. ఇంకో విషయం కూడా అందరూ చెప్తుంటారు కామన్ గా, డబ్బుదే ఉందండి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది, ఇవాళ వస్తుందేమో ఇవాళ పోతుందేమో, రేపు కావాలంటే రాదండి. డబ్బు ఒక మంచి ఎనర్జీ, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే నువ్వు బాగుపడచ్చు, నలుగురిని బాగు చేయొచ్చు. నేను పిల్లలు మీ అందరికీ అదే చెప్తున్నాను, డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలే ఖర్చు పెట్టండి, 5 రూపాయలు సేవ్ చేయండి. అది ఒకరోజు మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సో లవ్లీ అలీ గారు, నిజంగా చాలా రిలాక్స్డ్గా ఉంది, మామూలుగా హ్యాపీగా మన ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని పర్సనల్ గా చూస్తున్నాను, మన కాంటాక్ట్ ఓన్లీ మీ బర్త్డే రోజు మెసేజ్ పంపించడం తప్పించి ఇంకేం ఉండదు. అవును, ఎందుకంటే మీరు అప్పుడప్పుడు మా పండక్కి అంటే రంజాన్ కి, బక్రీద్ కి, నా బర్త్డేకి మెసేజ్ పెట్టి మళ్ళీ కాల్ చేస్తారు, నాకు అది చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే చాలా జర్నీ అంటే మీకంట ముందు ఆ ఫ్యామిలీతో జర్నీ చేశాను, తర్వాత ఆ ఫ్యామిలీలో మీరు రావటం నాకు ఇంకా ఆనందం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఓకే ఆడియన్స్, మీకు థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా, చక్కటి విషయాలు మీ అందరికి చెప్పారు. మీ లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి, మీరు కాదు మీరు వెళ్ళి నలుగురికి చెప్పండి. ఓకే చూసి మహేష్ బాబు గారు అవుతారు, లేకపోతే మహేష్ బాబు చూసి మిమ్మల్ని అవుతారు? అబ్బా, మేము ఇద్దరం నాన్నగారిని చూసింది అసలు రాగానే మిమ్మల్ని చూసి అసలు ఆ ఫేస్, ఆ నవ్వు వెలిగిపోయి, ఇట్స్ ఇన్ఫెక్షియస్ అండి. మనసుకు నచ్చింది. థ్యాంక్ యూ, నేను సినిమా కూడా మంచిగా నచ్చాలని కోరుకుంటున్నాను. రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా మనసు నచ్చిన వాళ్ళు? అంటే 30 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికే ఎవరో ఉంటుంటారు కదా, 5-6 మంది ఉన్నారా?